ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలెవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక తేలికైన అత్యంత శక్తివంతమైన ఉపాయం తెలుసుకుందాం. ఆదివారం నాడు ఈ చిన్న ఉపాయం చేసి చూడండి. మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి, అలాగే మీ సమస్యలు తొలగిపోయే మార్గాలు కూడా తెలుస్తాయి. అలాగే కుటుంబ సభ్యులు లేదా ఆర్థికమైన సమస్యలతో, అంటే కుటుంబ సభ్యుల మధ్య ఆర్థికమైన సమస్యలతో కనుక మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సమస్యల నుంచి బయటపడే మార్గాలు కూడా తెలుస్తాయి. అందులో ఈ కుటుంబము, ఉద్యోగము, అలాగే వ్యాపారము, ఇలాంటి వాటి సమస్యలు ఇలాంటివి కూడా మీరు బయటపడడానికి ఈ ఉపాయం చేయడం ద్వారా మార్గాలు మీకు తెలుస్తాయి. చాలా తేలికైంది. అలాగే ఇంకా ఎటువంటి లాభాలు ఈ ఉపాయం చేయడం వల్ల కలుగుతాయో మీకు చెప్తాను. మీరు ఎవరైనా సరే ఎక్కువగా ఖర్చు పెట్టేస్తున్నారు అనుకోండి, వృధా ఖర్చు, ఖర్చు మీ ఆధీనంలో ఉండటం లేదు, అలాంటి స్థితిలో కూడా ధనం మీ దగ్గర స్థిరంగా ఉండడానికి ఈ ఉపాయం చేయవచ్చు. అంటే వృధా ఖర్చులు తగ్గి ధనం స్థిరంగా ఉండడానికి కూడా ఈ ఉపాయాన్ని మీరు చేయవచ్చు. అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే ఇంకొక లాభం ఏంటంటే డబ్బు మీకు ఆకర్షింపబడుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాము, కోరుకున్న ఉద్యోగం కావాలి ప్రయత్నం చేస్తున్నాము, కానీ రావడం లేదు. ఆ ఉద్యోగాన్ని ఎలా పొందాలో మీకు మార్గాలు కూడా తెలుస్తాయి. అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మీకు రావాల్సిన డబ్బులు తిరిగి వచ్చే మార్గాలను కూడా మీరు పట్టుకోగలుగుతారు. అలాగే జాతకరీత్యా సూర్యుడు బలపడతాడు. ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలంగా ఉంటాడో వారికి ఎదురనేదే ఉండదు, విజయాలు వరుసగా వస్తూనే ఉంటాయి. ఈ ఉపాయాన్ని మీరు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నిరస సమయంలో మాత్రం పొరపాటు చేయవద్దు. ఈ ఉపాయాన్ని ఆదివారం ఉదయం నుండి రాత్రి లోపు, అంటే మీరు ఉదయం తెల్లవారుజాము నుంచి మొదలుపెట్టి రాత్రి పడుకునే లోపు ఇప్పుడైనా చేయవచ్చు. ఈ ఉపాయానికి కావాల్సింది ఒక 10 రూపాయల నోటు కావాలి, పాతదైనా కొత్తదైనా పర్వాలేదు. అలాగే సింధూరం, మనం ఆంజనేయ స్వామికి వాడే సింధూరం కావాలి. అలాగే కాస్త ఆవు నెయ్యి కావాలి. ఆదివారం నాడు స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయండి. మీరు ఈ ఉపాయం ఎప్పుడు చేయాలన్నా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయండి, స్నానం చేయకుండా చేయవద్దు. ఈ ఉపాయాన్ని మీరు మీ పూజా గదిలో చేయండి. మీరు ఎక్కడైతే నిత్యం పూజ చేస్తారో అక్కడ చేయండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే 10 రూపాయల నోటు తీసుకోండి, తర్వాత సింధూరం. మీరు వీలైతే ఆవు నెయ్యి లేకపోతే మీ దగ్గర, అంటే ఆవు నెయ్యి కూడా కావాలి, ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నుంచి తీసుకోండి. సింధూరాన్ని కాస్త ఆవు నెయ్యిలో కానీ నువ్వులలో కలిపి కొంచెం పేస్ట్గా చేసుకోండి. పేస్ట్గా చేసుకున్న తర్వాత నోటుపైన సింధూరంతో మీ పేరు రాయండి. ఇప్పుడు ఉదాహరణకి చూపిస్తాను. 10 రూపాయల నోటు వేస్ట్ అయిపోతుంది మీరు అనుకోవచ్చు, వేస్ట్ ఏం కాదు, ఇది మీరు ఖర్చు పెట్టకుండా దీని శక్తివంతమైన ఎనర్జీని మీరు దీంట్లోకి చొప్పించి ప్రకృతి నుంచి మీరు శక్తిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. 10 రూపాయల నోటు మీద ఇక్కడ మామూలుగా ఈ ప్లేస్లో అయినా సరే, ఈ ప్లేస్లో అయినా సరే మీ పేరు రాయండి. పుల్లతో రాయవచ్చు లేదంటే చేత్తో కూడా రాయవచ్చు, అంటే చేత్తో పెద్దగా అయిపోతుంది. చిన్న పుల్లను ముంచి ఈ పేస్ట్లోకి కలిపి రాయొచ్చు, ఈ ప్రదేశంలో రాయండి. తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే సింధూరం, అంటే ఆవుని కానీ సింధూరం నువ్వుల నూనె కానీ లైట్గా కలిపి రాయండి. తర్వాత ఈ నోట్ని దేవుడి ముందు పెట్టండి, మీ ఇష్టదేవుడి ముందు పెట్టండి. తర్వాత సాంబ్రాణి పుల్ల వెలిగించి ధూపం చూపించండి. తర్వాత మీ ఇష్టదేవ మంత్రాన్ని మీ మనసులో ఒక 5 నిమిషాల సేపు తలుచుకోండి. 5 నిమిషాల సేపు మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో ఆ దైవాన్ని. తర్వాత ఈ నోట్ని మంత్రజపం అయిపోయిన తర్వాత ఈ నోట్ని మీరు మీ పర్స్లో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఇంట్లో ఉండేవారైతే, ఇంట్లోనే ఉంటామనే వారు ఎవరైనా సరే మీరు డబ్బులు పెట్టుకునే ప్రదేశంలో పెట్టుకోండి. వారానికి ఒక్కసారి, అంటే ప్రతి ఆదివారం, అంటే వారానికి ఒక్కసారి అంటే ప్రతి ఆదివారం ఈ నోటు దేవుడి ముందు పెట్టి మళ్ళీ ధూపాన్ని చూపించండి. ఆడవారు నిరసన సమయంలో చేయవద్దు, అంటే నిరసనలో మీ దగ్గర హ్యాండ్ బ్యాగ్లో ఉండి అలా వదిలేయండి.
నిరసన సమయంలో చేయమాకండి. ప్రతి ఆదివారం, ఆదివారం నాడు చేస్తే ప్రతి ఆదివారం కూడా తీసి అలా దేవుడి ముందు పెట్టి చక్కగా సాంబ్రాణి తుప్పు చూపించండి. ఇది ఎంత శక్తివంతంగా పనిచేస్తుందంటే, మీకు మీ మనసులో ఉన్న సంకల్పాన్ని, మీ మనసులో ఉన్న కోరిక, ఇంతకుముందు చెప్పాను, నెరవేరడానికి మీకు మార్గాలని చూపిస్తుంది. ప్రాకృతికమైన శక్తి మీకు సహాయం చేస్తుంది. ఈ నోట్ని ఖర్చు పెట్టమాకండి, మీ పేరు రాసిన నోట్ని ఖర్చు పెట్టమాకండి. ఇది డబ్బు, మనం దీని గురించి కష్టపడుతున్నాం, దీని గురించి ఎన్నో చేస్తున్నాం, మంచి చేస్తున్నాం, చెడు చేస్తున్నాం, దీనిలో ఆ శక్తి ఉంటుంది. ప్రాకృతికమైన ప్రేరణ డబ్బు నుంచి మనం పొందాలి, ఇష్టపడాలి, మన ప్రేమగా ఉండాలి, అప్పుడు మాత్రమే డబ్బు వస్తుంది. ప్రకృతి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది, పట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ పదార్థం ప్రేరేపిస్తుంది, మన మనసుని ప్రేరేపిస్తుంది. చక్కగా మీరు రాసిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక కవర్లో, జిప్ కవర్లో పెట్టుకొని మీరు చక్కగా దాన్ని లోపల పెట్టుకోండి. మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి. ఇంట్లో ఉండేవారైతే మీరు బీరువాలో కానీ ఎక్కడ లాకర్లో కానీ డబ్బు పెట్టే ప్రదేశంలో పెట్టుకోండి. వారం వారం దుప్పం చూపించండి, అద్భుతంగా పనిచేస్తుంది, చెక్ చేసుకోండి. మీరు ప్రతి కోరిక నెరవేరాలంటే మీకు మార్గం తెలియాలి, మీ మనసు బాగా పనిచేయాలి, మీకు సూర్యబలం కావాలి, ఖచ్చితంగా వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసే మిత్రులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీ అందరికీ నా వినపం ఏంటంటే, నమ్మకం లేదు ఇలాంటివన్నీ వేస్ట్ అనేవారు పొరపాటు చూడమాకండి. ఎందుకంటే కొంతమంది మిత్రులు ఉంటారు, కావాలనే వారి యొక్క ఆలోచన విధానం, లాభం వచ్చేవారికి ఎప్పుడు వస్తుంది, నెగిటివ్గా ఆలోచించేవారికి జీవితంలో ఎప్పుడూ అదే వెంటాడుతూ ఉంటుంది. ఇక్కడ మన ఆలోచనే మనలోనే ఉంటుందంతా, మనం ఎలా అయితే ఆలోచిస్తామో అలాగే కనిపిస్తుంది. ఈ పదార్థము, ఈ డబ్బు మనం సృష్టించుకున్నదే, కానీ ఇందులో ఉన్న శక్తి మనందరం అనుభవిస్తున్నాం. మనలో ఉన్న మానసికమైన స్థితిని ప్రాకృతికమైన శక్తిని జోడించినప్పుడు అది ప్రేరణగా మారుతుంది. భగవంతుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటాం, మనకి ఇది కావాలి అది కావాలి అడుగుతూ ఉంటాం. మన చుట్టూ ఉన్న వాతావరణం కనుక మనకి సహకరిస్తే భగవంతుడి యొక్క సహకారం ఈజీగా అందుతుంది. కాబట్టి ఎవరైతే చేస్తున్నారో నమ్మి విశ్వాసంతో ప్రయత్నించండి. నమ్మకం లేనివారు, అర్థం కానివారు, ఈ పదార్థం నాకు అందుబాటులో లేదనేవారు చేయమాకండి. చాలా ఉపాయాలు ఉన్నాయి మన ఛానల్లో, అందులో మీరు ఏదైనా ప్రయత్నించవచ్చు. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేశాను, ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. అలా చూడటం చేత కాకపోతే ఛానల్లో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను, ఫేస్బుక్ లింక్ ఇచ్చాను, కొత్త ఛానల్స్ లింక్స్ కూడా ఇచ్చాను. దాంట్లో కూడా వీడియోలు షేర్ చేస్తూ ఉన్నాను, ఫేస్బుక్లో కూడా వీడియోని షేర్ చేస్తూ ఉన్నాను. మీరు ఏది చేయగలుగుతారో అది మాత్రమే ప్రయత్నించండి. అర్థమైతేనే చేయండి, అర్థం కాలేదనుకోండి చేయమాకండి. మీరు ఉపాయంలో ఏదైతే చెప్తూ ఉంటానో, ఏదైనా నియమ నిబంధనలు ఉంటే ఉపాయంలోనే చెప్తాను, ఏమి చెప్పలేదని నిర్భయంగా చేయవచ్చు అర్థం. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.